అప్సరా హత్య కేసులో నిందితుడు పూజారి సాయి కృష్ణ వాళ్ళ భార్య మీడియాతో మాట్లాడుతూ తన హస్బెండ్కి సపోర్టివ్గా చేసే వ్యాఖ్యలు చేసింది అసలు ఏం మాట్లాడింది ఏంటనే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ అన్నారు హాయ్ సార్ సో తను ఏం చెప్తుంది సార్ అంటే సపోర్టివ్గా అంటే యాక్చువల్గా ఏంటంటే అప్సరును అతి కిరాతకంగా చంపి ఇంకా అతి కిరాతకంగా ఆమెను ఒక దీంట్లో పాతి పెట్టేసి అతను అంత ఇది చేసింది అనేది అందరూ కూడా షాక్ అవుతున్నారు యాక్చువల్గా ఆ ఊరి వాళ్ళంతా కూడా షాక్ అవుతున్నారు ఎందుకంటే అతను హత్య చేసేసిన తర్వాత దాదాపు రెండు మూడు రోజులు కారులోనే బాడీని ఉంచుకొని అన్ని పనులు మామూలుగా చేశాడు అక్కడ సేఫ్టీ సేఫ్టిక్ ట్యాంక్ ఖాళీగా ఉంది దాంట్లో పూడ్చాడు దాని తర్వాత దాంట్లో రెండు టిప్పర్లు మట్టి తెచ్చి వేయించాడు అంటే బహిరంగంగానే అన్నీ చేశాడు అందరికీ తెలిసేటిగానే అయితే దాన్ని ఒక డిస్గైజ్లో చేశాడు అదేంటంటే దీన్ని ఏదో క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అని జనాలకు చెప్పాడు సో ఈ పూజారి కాబట్టి ఎవరు డౌట్ చేయలేదు మంచిది చేస్తున్నాడు కదా క్లీన్ చేస్తున్నాడు ఇదంతా అనుకున్నారు అది మండల ఆఫీస్కి వెనక్కి ఉంటుంది అనమాట సో ఈ ప్రాంతం అంతా క్లీన్ చేస్తున్నాడు అనుకున్నారు ఇది చాలా విచిత్రమైన ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇలాంటిది వినలేదు అంటే చంపడం చంపిన వాళ్ళకి ఒక భయము ఒక టెన్షను ఉంటుంది ఇతనికి అదేమీ లేదు చాలా కాన్ఫిడెంట్గా చాలా ధైర్యంగా అతను చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒక ప్రొఫెషన్ కిల్లర్ కూడా ఎంత ధైర్యంగా చేయరు మామూలుగా అంతా చేశాడనమాట అతను అక్కడ మట్టి వేయించాడు ఉప్పు పోసాడు తర్వాత వాటికి ఆ మ్యాన్ హోల్స్ రెండు ఉంటే వాటికి ఎల్బీ నగర్లో వెళ్ళి మూతలు తీసుకొచ్చి దానికి కవర్స్ చేశాడు దానివాత అక్కడంతా క్లీన్ చేసి అక్కడ బోరు వేయించి తర్వాత అక్కడున్న మొత్తం ప్రాంతాన్ని అంతా కూడా శుద్ధి చేశాడు పూజ చేసి ఇక్కడ బాగాలేదు అన్నట్టుగా సో ఇంత చేసి జనాల్ని అక్కడ నమ్మించడానికే ఇదంతా చేశాడు ఇంత కంట్రోల్గా ఇంత కూల్గా ఉన్నాడు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి డౌట్ రాలేదు వాళ్ళ భార్యకి రాలేదు అమ్మ నాన్నకి రాలేదు కూతురు ఒక ఉంది అతనికి సో అంత నీట్గా చేశాడు సో ఇది అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు తర్వాత అతని పోలీసులు ఫస్ట్ సందేహించి ఒక రోజు ఎంతో లోపల పెట్టినారు పోలీస్ స్టేషన్లో అప్పుడు కూడా వాళ్ళ నాన్న ద్వారా ఒక ఎంపీని పట్టుకొని తను బుడ్రాయి ఉత్సవంలో పాల్గొనాలి అందుకని అతన్ని బయటికి పంపించానని అక్కడున్న స్టేషన్లో ఎస్ఐకి చెప్పించి అతను బయటికి తీసుకొచ్చారు అక్కడి నుంచి వచ్చి అతను బొడ్రాయి ఉత్సవం అది డెబ్బై ఐదేళ్ల తర్వాత ఫస్ట్ టైం దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తున్నారు అది చేసినప్పుడు దానికి సంబంధించి మూడు రోజుల పాటు అక్కడ ఒక మహోత్సవం లాగా చేశారు కమిటీ పెట్టి దానికి సబితా ఇంద్రారెడ్డి కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు సో దాంట్లో ఆ పూజల్లో పాల్గొన్నాడు అప్పటికే డెడ్ బాడీ ఉంది కారులో పాల్గొని పూజలు ఇప్పుడు వాళ్ళు భయ బాధపడుతున్నారు భయపడుతున్నారు ఎందుకంటే ఒక హంతకుడు శవాన్ని పెట్టి ఇక్కడ వచ్చి బొడ్రాయి పూజల్లో చేశాడంటే గ్రామానికి అరిష్టం కదా ఇది దీన్ని మళ్ళీ మనం ఈ కార్యక్రమాన్ని శుద్ధి కార్యక్రమాన్ని చేయాలి అనేది అంటున్నారు ఎందుకంటే డెబ్బై ఏళ్ళ తర్వాత చేశారు మాములుగా బొడ్రాయి అంటే గ్రామం నడిబుద్ధులో బొడ్లో ఉంటుంది బొడ్డు రాయి బొడ్రాయి అంట సో దీ ఇది ఎప్పటి నుంచో శతాబ్దాలుగా ఈ ఆచారం వస్తుంది గ్రామాల్లో ఉంటుంది అది గ్రామాన్ని పరిరక్షిస్తుంటుందని నమ్మకం అన్నమాట సో అటువంటి అదేందంటే ఎప్పుడు మళ్ళీ అంటే గ్రామంలో రోడ్లు వై వైడన్ అయిపోయి అదేమన్నా తొలగిపోయినప్పుడు లేదా అది కప్పి పడిపోయినప్పుడు అదేమన్నా ధ్వంసం అయిపోయినప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని రీఇన్స్టాల్ చేస్తారనమాట అట్లా చేశారు ఆ మూడు రోజుల కార్యక్రమం పెద్ద ఎత్తున దాన్ని కూడా ఇతను అపవిత్రం చేసేసాడే అని ఇప్పుడు ఏడుస్తున్నారు ఎందుకంటే ఊహించలేదు వాళ్ళు ఎవరు కూడా ఇట్లా చేస్తాడని సరే ఈ కాంటెక్స్లో అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అనేది మీడియా సహజంగానే ఫోకస్ చేసింది ఆ కాంటెక్స్లో వాళ్ళ భార్యతో వాళ్ళ నాన్నతో మాట్లాడారు మీడియా పర్సన్స్ అందులో వాళ్ళ భార్య ముఖానికంతా కూడా కవర్ చేసుకొని కెమెరా ముందు కూర్చుంది ఆమె మాది తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాము మేము మాకు చాలా రెస్పెక్టు ఉంది ఈ ఏరియాలో మేము మా ఆయన చాలా మంచివాడు అసలు అఫైర్ పెట్టుకునే ఛాన్సే లేదు అస్సలు నేను నమ్మట్లేదు అఫైర్ ఉందంటే ఎందుకంటే భారీగా నాకు తెలుస్తుంది ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో ఆయన గుళ్ళో చాలా యాక్టివ్గా ఉంటాడు వచ్చే అమ్మాయిలతో కూడా అందరితో మా సరదాగా ఉంటాడు బంధుత్వం కూడా కలుపుకొని మాట్లాడతాం మేము అందరం కూడా అంతే ఎవరిని కూడా ఆంటీ అని కూడా పిల్లము అత్త అంటాము అమ్మ అంటాము మామయ్య అంటాము ఇలాగా బంధుత్వాన్ని కలుపుకొని మాట్లాడడం మాకు అలవాటు అది అలాగే ఈయన కూడా అప్సరా వాళ్ళ అమ్మని అక్కయ్య అక్కగా ఇక్క గారు అని అక్కగారు అని పిలిచేవాడు అలాగే బంధుత్వాన్ని కలుపుకున్నాడు తప్ప ఇంకొకటి కాదు రెండోది ఆ అమ్మాయిని గురించి నాకు కూడా తెలుసు నేను చూశాను కూడా అమ్మాయిని ఆ అమ్మాయికి ఒకరోజు ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తే కూడా తను హాస్పిటల్కి తీసుకుపోయాడు ఆ విషయం కూడా నాకు చెప్పాడు సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకునే నేచరే ఆయనకి లేదు అనేది ఆమె గట్టిగా చెప్తుంది రెండవది ఆమె మీరే ఆమెని హత్య చేశాడని అతను ఒప్పుకున్నాడు కదా దాని గురించి ఏం చెప్తారని అడిగినప్పుడు అదైతే కావాలని ఇతను చేస్తున్నాడు హత్య చేయాలనే ప్లాన్తో అయితే చేస్తున్నాడు ఆ రోజు ఏమన్నా ఆమె నన్ను పెళ్లి చేసుకొని ప్రెజర్ చేస్తుంటే ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఇతని దేని కొట్టుండొచ్చు అది తగలరాని చోట తగిలి ఆమె చనిపోయి ఉండొచ్చు అంతేగాని ప్లాండ్గా ఇది హత్య చేశాడు అంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో నమ్మను ఎందుకంటే నా భర్త గురించి నాకు తెలుసు అతను చిన్న అతనిది చాలా దయార్థ హృదయం మన బిక్షగాడికి మా అంటే ఫైవ్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వేస్తాము కానీ అతను జోబీలో వంద ఉంటే వంద వేస్తాడు ఐదు వందల నోటు ఉంటే ఐదు వందల నోటు ఇచ్చేస్తాడు అటువంటి ఒక దయాగుణం ఉన్న వ్యక్తి అందరితో మంచిగా ఉంటాడు అందరికి సహాయం చేస్తాడు అలాంటి వ్యక్తి నా హస్బెండు సో చంపే ప్రసక్తి లేదు యాక్సిడెంట్లుగా ఏమన్నా జరుగుంటే జరుగుంటుంది అంతకంటే ఏం లేదు అంటే మరి ఆ అమ్మాయి తప్పు ఉందా అంటే ఆ అమ్మాయి తప్పు నాకు కనబడుతుంది ఎందుకంటే ఒక పెళ్ళైన అయిన వాడితో అమ్మాయి ఎందుకు క్లోజ్గా ఉనింది అఫైర్ అంటే నేను నమ్మట్లేదు కానీ క్లోజ్గా ఉన్నింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి మా హస్బెండ్ని లవ్ చేసింది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ అమ్మాయి ప్రెజర్ చేసింది పెళ్లి చేసుకోమని ఎవరైనా అలా అడుగుతారా పెళ్ళైన ఒక హస్బెండ్ని పట్టుకొని నువ్వు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకొని ఎవరైనా అడుగుతారు అమ్మాయి అడగడం తప్పు కదా అని చెప్తుంది ఇంకొక వైపు వాళ్ళ మదర్ ఇవాళ చెప్తుంది మా ఇంటికి వచ్చేవాడు ఎప్పుడంటప్పుడు వచ్చేవాడు అర్ధరాత్రి దాకా ఉండేవాడు మా పాపను బయటికి తీసుకుపోయాడు ఇవన్నీ చెప్తుంది అవన్నీ చెప్తుంటే నేను అడిగే ప్రశ్న ఏమంటే నీ కూతురు పెళ్లి నీకు ఒక కూతురు అంటున్నారు నీ కూతుర్ని పరాయి మగవాడు వచ్చి ఎంతసేపు నైట్లో ఉండి ఉండి తీసుకెళ్తుంటే నువ్వు అడగవా ఎవరైనా అడగరా ఏం బాబు నీకేం పని ఇక్కడ ఇంతసేపు ఎందుకున్నావు నువ్వు అని అడగరా ఆమె ఎందుకు అడగలేదు అప్పుడు ఇప్పుడు అంటుంది కానీ అప్పుడు ఎందుకు అడగలేదు లేదా అడగలేకపోతే మా మామయ్య గారికి చెప్పాలి కదా నీ కొడుకు నా కూతురు దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు వస్తున్నాడు బయటికి తీసుకెళ్తున్నాడు అని ఒక మాట చెప్పాలి కదా అది ఎందుకు చేయలేదు ఆమె అనేది కూడా ఏం ప్రశ్నిస్తుంది సో ఇటువంటి ప్రశ్నలకి మరి ఎవరు ఆన్సర్ ఇస్తారనేది చూడాలి రెండవది వీళ్ళ మామయ్య గారు కూడా అంటే వీళ్ళ నాన్న ఈ అబ్బాయి వాళ్ళ నాన్న కూడా ఏం చెప్తున్నా అంటే ఆమె అప్సర్ అనే అమ్మాయి నేను కూడా మూడు నాలుగు సార్లు చూశాను నా కొడుకుని అన్నయ్య అని పిలిచేది ఆమె అటువంటి అన్నయ్య అని పిలిచినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందని ఎలా చెప్తారు మీరు కాబట్టి అఫైర్ లేదేం లేదు ఆ అమ్మాయే మా ఓ మా ఊడ్ని ప్రెజర్ చేసి ఉంటుంది ఎందుకంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినప్పుడు కూడా వాడు అదే చెప్పాడు నాన్న నన్ను టార్చర్ పెట్టేసింది నాన్న అమ్మాయి నేను ప్రెగ్నెంట్ కూడా నన్ను పెళ్లి చేసుకో లేకపోతే నేను నీ మీద ఒక నోట్ రాసి చనిపోతాను నువ్వే కారణం అని చెప్పి అని ప్రెజర్ చేసింది ఆ ప్రెజర్ తట్టుకోలేక నేను ఆమె ఆ రోజు కూడా గొడవ అయితే ఆ తట్టుకోలేక నేను కారులో ఉన్న బెల్లం కొట్టే రాయితో కొట్టాను దాంతో చనిపోయింది అని వాడు ఏడుస్తున్నాడు సో నా కొడుకు అయితే మామూలుగా అయితే ఎట్టు పరిసరాలు తప్పు చేసే అవకాశం లేదు బట్ ఇక్కడ చూస్తే ప్రూఫ్స్ అన్నీ కనబడుతున్నాయి పోలీసు వాళ్ళు చెబుతున్నారు కాబట్టి నా కొడుకు తప్పు చేస్తుంటే పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఈవెన్ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారంటే కూడా చేయండి అని అతను మాట్లాడుతున్నాడు సో ఏదేమైనా ఈ అబ్బాయి హత్య చేశానని ఒప్పుకున్నాడు దాని తర్వాత డిస్పోజ్ చేశానని కూడా ఒప్పుకున్నాడు ఎలా చేశాడో మొత్తం చూపించాడు డెడ్ బాడీ కూడా అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఈ అబ్బాయి హత్య చేశాడనే విషయం అయితే క్లియర్గా తెలుస్తుంది కానీ భార్య కానీ తండ్రి కానీ ఈ అబ్బాయిని అయితే సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా తండ్రి అయినా అబ్బాయి హత్య చేస్తుండొచ్చు అంటున్నాడే కానీ భార్య అయితే అది కూడా అనట్లేదు యాక్సిడెంట్లుగా జరగుండొచ్చు కానీ హత్య అయితే మా హస్బెండ్ చేయడం అనేది చాలా దృఢంగా చెప్తుంది